లూకా సువార్తలో 8వ అధ్యాయంలో మనం మగ్దలేనే అనబడిన మరియను ఫోకస్ చేసి మనము ధ్యానాలు చేస్తూ ఉన్నాం. మగ్దలేనే అనబడిన మరియ ఆమె 7 దయ్యములు పట్టి ఎంతో కాలం ఒక నికృష్టమైన అవమానకరమైన వికారమైన గొంగలి పురుగు లాంటి బ్రతుకు బ్రతికినటువంటి ఆ స్త్రీ ప్రభుని యేసు క్రీస్తు ఆయన సంచారము చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆమె ఎదురుపడి ప్రభు యొక్క కృపకు పాత్రురాలైనందువలన ఆమె 7 దయ్యముల నుండి విడుదల పొందింది. నిన్న మనం ఒక ప్రశ్నతో ప్రారంభించుకున్నాం. 6 దయ్యాలే పోయి ఉంటే ఆమె కథనం బైబిల్ గ్రంథంలోనికి వచ్చునా? అంటే రాదని మనమందరం ఏకకంఠంతో అంగీకరించాం. 7 దయ్యాలు ఆమె పోయినాయి అని యేసు ప్రభువే సాక్ష్యమిచ్చాడు. కనుక క్రైస్తవ జీవితం అక్కడే ప్రారంభించబడద్ది. పాతవి గతించిపోయి, పాతవి పూర్తిగా గతించిపోయి సమస్తము క్రొత్తవి కావాలి. అది మనం చక్కని ఉదాహరణగా గొంగలి పురుగును, సీతాకోకచిలుకను చూశాము. గొంగలి పురుగు సీతాకోకచిలుకగా మార్చబడిన తర్వాత ఎంత వెతికినా గొంగలి పురుగులోని ఒక్క ఆనవాలు కూడా ఇది గొంగలి పురుగులో ఉండేది అని అనేది ఏది కూడా సీతాకోకచిలుకలో కనిపించదు. అలాగే మన జీవితం సంపూర్ణంగా మార్చబడాలి. తూర్పు వైపుకు ప్రయాణం చేస్తున్నవాడు పడమటి వైపుకు తిరిగినట్లుగా మనము పూర్తి మార్పును పొందాలి. అలాంటి మార్పు మనలో వచ్చినప్పుడే మనము బాప్తిసం తీసుకోవడానికి అర్హులమవుతాం. బాప్తిసం తీసుకోవడం వల్ల క్రైస్తవులం కాదు, లేక క్రైస్తవులైనందుకు, క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు బాప్తిసం తీసుకోవడం కాదు. మన ఆంతర్యములో సత్యము కోరే దేవుడు ఆంతర్యములో మార్పును చూచి మనల్ని ఆయన పిల్లలుగా అంగీకరించిన తరువాత ఆ సాక్ష్యముతో మనం బాప్తిస్మము తీసుకోవాలి. ఇవి చాలా స్థలాలలో అలాగే జరుగుతుంది, కానీ క్రైస్తవ కుటుంబాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ క్రమము పాటించబడడం లేదు. అలాగున దేవుని మందిరంలో చేరిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. క్రైస్తవును కదా బాప్తిసం తీసుకునే వయసు వచ్చింది, లేక పెళ్ళవుతుంది, లేక ఏదో విదేశాలు వెళుతున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో, లేక ఏదన్నా మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో మనకు సీటు దొరకాలంటే బాప్తిసం సర్టిఫికెట్ కావాలి, తదితరమైన కారణాలతో ఎక్కువ మంది బాప్తిసాలు తీసుకున్న వాళ్ళే క్రైస్తవ కుటుంబాల్లో కనిపిస్తున్నారు. నేను పరిచయం చేస్తున్న ప్రాంతంలో క్రైస్తవులు 1% కూడా ఉండరు. అక్కడ నిజముగా ఎక్కువ శాతం మరి బాప్తిసాలు తీసుకునే వారిలో ఆ స్థాయికి రావాలంటే వారు ఎక్కువ శ్రమానుభవంలోంచి వస్తారు. తమ ఇంటి వారు వెలివేస్తారు, గ్రామ బహిష్కరణలు చేస్తారు, కొన్నిసార్లు భార్య నమ్మితే భర్త ఆమెను ఆరడి పెడతాడు, అలాగే ఒకవేళ భర్త నమ్మితే భార్య వదిలిపోయిన భార్యలు కూడా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నువ్వు ఆ మతం పట్టావు కనుక మా బిడ్డను, మా కుమార్తెను నీతో ఉండనివ్వం, అలాగే నీకు పిల్లలు పుడితే ఆ తరువాత వారిని కూడా క్రైస్తవులుగా మార్చేస్తావని వాళ్ళ కుమార్తెలు తీసుకుపోయిన సంగతులు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి.
అన్ని రకాలుగా బాధలు పడి నిలబడిన వారికే బాప్తిస్మం. అక్కడ ఏదో బుడుక్కున ముంచేయడం కాదు, అందరూ తీసుకుంటా నువ్వు కూడా తీసుకో అన్నట్టు కాదు, ఎవరు అన్నట్టు బాప్తిస్మం తీసుకోకముందు ఆ వ్యక్తి పొడిపాపంట, బాప్తిస్మం తీసుకున్నాక తడిపాపంట, అంతే తేడా అని ఒక ఆయన అభివర్ణించారు. అలాగే క్రైస్తవ సమాజములో జరుగుతూ ఉంది. కానీ అన్యులలో నుండి అనేక మంది విగ్రహారాధనలో నుండి, అలాగే దురలవాట్లలో నుండి, దురాచారాల్లో నుండి, అనేక రకాలైన దుర్మార్గతల్లో నుండి ప్రభువును అంగీకరించిన వారు వారి రక్షణ సాక్ష్యమును రుజువులతో సహా వారి జీవిత విధానములో చూపించి ఆ తర్వాతే సేవకులు కూడా వారికి బాప్తిస్మం ఇవ్వడం జరుగుతూ ఉంది. కనుక మగ్దలేని అనబడిన మరియా రక్షించబడింది అనడానికి ఆమెలో 7 దెయ్యాలు ఉండేవని ప్రభువే చెప్పాడు. ఆ 7 దెయ్యాలు పోయినాయని కూడా ప్రభువే చెప్పాడు. ఇప్పుడు మనలో ప్రతి వారు కూడా ఆ మాట సాక్షార్థంగా చెప్పకపోతే మన రక్షణ విషయంలో మరలా మనం ఆలోచన చేయవలసిన అవసరము ఉంది. ఒకవేళ మరి నిన్న నేను మార్కు సువార్తలో 7 అధ్యాయంలో 20 వచనం నుంచి చదివినటువంటి మాటలు చూస్తే అక్కడ జారత్వము, వ్యభిచారము, కాముకత్వము, అలాగే దూషణ, అలాగే కోపము, అలాగే ఇంకా తదితరమైన అసూయలు, ద్వేషాలు, సనగడం, ఇవన్నీ కూడా దెయ్యాలే అని అక్కడ మనం చూస్తాం. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెడలి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి అనే మాటను ఆ పారాగ్రాఫ్లో మనం చూసాం. కనుక ఇంకా అలాంటివి మనలో ఉంటే అవి దెయ్యాలే. పెద్ద దెయ్యాలు, చిన్న దెయ్యాలని ఏమి ఉండవు, దెయ్యం దెయ్యమే, దాని స్వభావం ఒకటే. ఆ దురాత్మ శక్తుల యొక్క ఆ సమూహం మధ్యలో, ఆ సమూహం యొక్క శక్తుల మధ్యలో మన జీవితాలు నలిగిపోతూ ఉంటాయి. కనుక ఆ విధమైన సంపూర్ణమైన విడుదల నాకు కలిగింది అని, ఆ తరువాతే బాప్తిస్మం తీసుకున్నాను, ఆ తరువాత నేను మరల ఎన్నడూ సీతాకోక చిలుకగా మార్చబడి నేను ఎన్నడూ తిరిగి గొంగలి పురుగును కాలేదు. ఏ గొంగలి పురుగైనా ఎప్పటికైనా సీతాకోక చిలుక అవ్వాల్సిందే, కానీ ఏ సీతాకోక చిలుక ఎప్పటికైనా తిరిగి గొంగలి పురుగు కాదు. అది అలాగే చచ్చిపోతుంది, అంతేగాని వెనకకు తిరగదు. ఆ విధంగా నేను జీవిస్తున్నాను అని మనం చెప్పకపోతే మనము ఆధ్యాత్మిక నేరస్తుల జాబితాలో మన పేరు వ్రాయబడి ఉంటుంది. ఈ గ్రంథంలోనికి అది రాదు, జీవ గ్రంథంలోనికి ఆ మాట వెళ్ళదు. పరిశుద్ధుల యొక్క జాబితాలో మన పేరు నమోదు కాదు. ఒకవేళ విశ్వాస విజయ వీరులు అనబడిన వారు, హెబ్రీ 11 అధ్యాయాలు ఉంటారు కదా, అందులో మన పేరు వ్రాయబడదు. ఇవన్నీ మనం ఆలోచన చేస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి. రక్షించబడిన తరువాత మగ్దలేని అనబడిన మరియా సహవాసంలో చేర్చబడింది. అది 2 వచనంలో మనం చూస్తాం. ఆమె 7 దెయ్యాలు పోయిన తరువాత ఆమె ప్రభువుతో ఉండేవారితో తను ఉండడం మనం చూస్తాం. అది 2 వచనం మనం చదువుదాం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సూజన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును, ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము
చేయుచువచ్చరి. ఈమె ఎవరెవరితో ఉంది అంటే ఈ రెండు మూడు వచనాల్లో ఆమె దేవుని సేవకులతో ఉంది. బాగా వినండి, మీరు నా వైపు చూసి వినండి, అది మీరు ఎప్పుడైనా ఒక వచనం ఇంటికెళ్ళి చదువుకోవచ్చు. ఆమె దేవుని దాని తాత్పర్యం చెబుతున్నాను మీకు. దేవుని సేవకులతో ఉంది, అంతేకాకుండా తన ముందు నమ్మిన వారితో ఉంది, తనతో నమ్మిన వారితో ఉంది, తన తర్వాత నమ్మిన వారితో ఉంది, అంతేకాకుండా సంఘములో పరిచర్య చేస్తున్న వారితో కూడా ఆమె ఉంది. ఆ రెండు మూడు వచనాలు ఆ విషయం మనకు తెలియచేస్తాయి. కనుక మనం రక్షించబడిన తర్వాత సంఘ సహవాసములోనికి వెళ్ళాలి. ఒక పుట్టిన బిడ్డ తల్లిదండ్రుల యొక్క సంరక్షణలోకి వెళ్ళినట్లు ఉన్నట్లుగా సంఘ సహవాసం అంటే మనకది తల్లిదండ్రుల వలె మనల్ని సంరక్షించేది. పుట్టిన బిడ్డ తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో లేకపోతే బ్రతకకపోవచ్చు, బ్రతికినా ఏ విధమైన క్రమ మర్యాద, నీతి నియమాలు, అలాగే విధి విధానాలు తనలో మనమేమీ చూడలేము. ఒక వీధి మనిషిగా బ్రతికి ఒక బ్రతుకుని మాత్రమే తనకు మిగులుతుంది. అందువలన ప్రభువుని నమ్మిన వారు ఇలాగ సభలు పెడితే వచ్చి ఈ రెండు మూడు రోజులు కూర్చొని ఆ తరువాత మళ్ళా సభలకే వచ్చేటట్లుగా కాక మనం ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డల సహవాసంలో మనం ఉండాలి. ఎవరి సహవాసం ఉండాలంటే ఇక్కడ నాలుగు భాగాలుగా మనం విభజించి చూసాము. ఒకటి, దేవుని సేవకుల సహవాసంలో ఉండాలి. వారితో ఆధ్యాత్మిక బంధం మనము నిరవధికంగా కొనసాగించాలి. వారిని కలుస్తూ ఉండడం, వారితో సమయం గడపడం, వారి దగ్గర సలహాలు తీసుకోవడం, తీసుకోండి ఆయన పరిశుద్ధాత్మను వరమును మీకు ఇస్తాడు. తరువాత మాట ఏంటంటే 40 వచనంలో మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరై ఆత్మ సంబంధులతో సహవాసము చేయాలి. ఎవరు ఆత్మ సంబంధులు అంటే అపొస్తలుల బోధలోను సహవాసములోను రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయట్లోను ఎడతెగక ఎవరైతే ఉన్నారో వారితో మీరు సహవాసము చేయాలి. కనుక కొందరు సహవాసమ కూడుట మానుకుంటున్నారని హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయంలో రాస్తున్నాడు. మానుకోకూడదు, మనం సహవాసము చేయాలి. కనుక సేవకులతో సహవాసము, మన ముందు నమ్మిన వారితో సహవాసము, మనతో నమ్మినటువంటి సమకాలికులతో సహవాసము, మన తర్వాత నమ్మిన వారితో సహవాసము, అంతేకాదు సంఘములో పరిచర్య చేయుటకు నియమించబడ్డ వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాలంటీర్గా పనిచేసేవాళ్ళు ఉన్నారు. మనం ఇలా నడుచుకుంటూ వచ్చేస్తుంటాం. ఈ రెడ్ కార్పెట్ మీద చాలామంది వచ్చేసారు, కానీ అక్కడ పడి ఉన్న కాగితం ముక్కను ఎవరో వంగి తీశారు. మనమందరం విశ్వాసులమే, మనమందరం మీటింగ్ కొరకు వచ్చాము, మనకి ఇదే దారి, మనమందరం దాటిపోయాం, కానీ ఎవరో ఒకరు వంగి దాన్ని తీశారు. అది మనం చూసినప్పుడు ఓహో నేను కూడా ఇలాంటి పరిచర్య చేయాలన్నమాట. నేను కూర్చున్నాను, చెమటలు పడుతున్నాయి, ఫ్యాన్ లేదు, అటు చూశాను అక్కడ వాయిద్యాలు వాయిస్తున్న ఒక ఆయన, వెంటనే దీన్ని ఆన్ చేసేసారు ఆయన. అంటే నేను అలా చూసి ఇలాగ అన్నప్పుడు ఆయన వెంటనే లేచి ఆన్ చేశారు. ఇలాగూ పని చెబితే చేసేవాళ్ళు ఉంటారు, అలాగే వాలంటీర్గా చేసేవాళ్ళు ఉంటారు. వారిని గమనించి వారితో మనం సహవాసము చేయాలి. ఇవి ఆ విషయాన్ని తెలియచేస్తున్నాయి. మొత్తానికి ఓవరాల్గా ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. ఆమె రక్షించబడిన తర్వాత సంఘములో చేర్చబడింది. సంఘములు ఎవరుంటారు? సేవకులు ఉంటారు, మన ముందు నమ్మిన వాళ్ళు ఉంటారు, మనతో నమ్మిన వాళ్ళు ఉంటారు, మన తర్వాత నమ్మిన వాళ్ళు ఉంటారు, అలాగే పరిచారకులు కూడా సంఘం ఉంటారు. దీన్నే సంఘం అంటారు. ఆ సంఘములో మనము సహవాసము చేయొచ్చు, మన మిగిలిన జీవితం గడపాలి. సంఘం అనేది మరి ఒక గృహము లాంటిది. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అన్నారు,
మన కుటుంబము ఒక చిన్న సంఘము మన సంఘము దేవుని పెద్ద కుటుంబము అన్నాడు ఆయన కనుక అలాంటి చక్కని అనుభూతితో మనం సహవాసం చేయాలి అలాగున చేయక మరి ఆదివారం రోజునో లేక నియామక కూడికల రోజునో ప్రార్థన కూడిక రోజునో మనము ఎక్కడెక్కడో తిరిగే జ్ఞాపకాలు మీకు ఉండొచ్చు మానేసిన జ్ఞాపకాలు మీకు ఉండొచ్చు నేను 1978వ సంవత్సరంలో జూలై నెల 31వ తేదీన నాస్తికుడనైన నన్ను ప్రభు ఆశ్చర్యకరంగా ఒక రూమ్ లో ఒక ఆయన మాట్లాడుతుంటుండగా ఆయన ఎవరో నాకు తెలియకపోయినా నా స్నేహితునికి స్నేహితుడైన ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు నన్ను దర్శించి ఆయన కృప చేత రక్షించారు 78వ సంవత్సరం నుండి ఈ 2024వ సంవత్సరం వరకు ఒక్కసారి మాత్రమే నేను ఆదివారం ఆరాధనలో ఉండలేకపోయాను దానికి కారణం అది నేను అనుకున్నది అనుకున్నట్టుగా ఆ టైమింగ్స్ లో తేడా వచ్చి నేను ఉదయకాలం ఢిల్లీలో ఎక్కడికో వెళ్ళాను నేను వేరే విదేశానికి ఉదయకాలం సాటర్డే ఎక్కాను అక్కడ నేను 10 గంటల 40 నిమిషాలు నేను ప్రయాణం చేయాలి ఢిల్లీలో నేను దిగినప్పుడు ఆదివారం వద్దని అనుకున్నాను అమాయకంగా కానీ ఆదివారమే గాని అది రాత్రి అయ్యింది ఆదివారం దినమంతా పోయింది రాత్రి అయ్యింది కనుక నేను అయోమయమయ్యాను ఉదయకాలం దిగి నేను వైఎంసీలో ఉన్నాను నేను ఆ ఢిల్లీలో ఆ వైఎంసీలో ఆరాధన ఉంటుంది అందులో పాల్గొందాం అనుకున్నాను కానీ రాత్రి అయిపోయి అన్నీ తలుపులు వేయబడ్డాయి అలాంటి పరిస్థితులు ఎవరో ఒక చిన్న గ్రూప్ నాగాలాండ్ వాళ్ళు అనుకుంటా మణిపూర్ ఆ సైనిస్ వచ్చిన వారు చిన్నగా ప్రార్థన చేసుకుంటుంటే వీళ్ళతో కూర్చున్నాను వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు నా భాష వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళందరూ ఆమెన్ అంటే నేను ఆమెన్ అన్నాను అంతే ఆ విధంగా ఒక్కసారి నా జీవితంలో నేను మిస్ అయ్యాను ఇంకొక సాక్ష్యం కూడా మీకు చెబుతాను నా పిల్లల పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు వారికి ఇద్దరిద్దరు చొప్పున ఆరుగురు పిల్లలు మీ మాలో ఎవరు కూడా ఒక ఆదివారం ఆరాధన లేము అనే నేరము మా మీద మా మనసాక్షి మోపలేదు అనే విధంగా దేవుని కృపను ఆశ్రయించి ఆ విధంగా వెళుతున్నామని ఒక హక్కుతో ఈ మాట మీకు చెబుతున్నాను ఐదుగురు అనగా సాయిలు అనే ఒక వ్యక్తి నలుగురు అనగా భార్య తల్లి ఇద్దరు కుమార్తెలు నలుగురు ఆ స్త్రీలు ఆయన ఇంట్లో ఆయన ఒక్కడే పోషకుడు ఆయన ప్రభువును అద్భుతంగా నమ్ముకున్నాడు చాలా ఇంటి నిండా ప్రతిమలే బాగా స్ట్రాంగ్ ఇండు బ్యాక్గ్రౌండ్ ఉండేది వాళ్ళు వచ్చాడు హాస్పిటల్లో భార్యకు బాగోపోతే ఆ బెడ్ మీద ఉండగా పక్క బెడ్లో ఉన్న మా సంఘస్థురాలు ఒక ఆమె ఆమెకు సువార్త చెప్పింది ఏమే ఆరోగ్యం బాగానే ఉంది అద్భుతంగా నమ్ముకున్నారు ఒకసారి మా సంఘంలో ఒక ప్రశ్న వేశాను మీలో 2 సంవత్సరాలు అంటే దాదాపుగా 104 105 ఆదివారాలు వస్తాయి 2 సంవత్సరాలు సంవత్సరానికి 52 కాబట్టి 2 సంవత్సరాలు వరుసగా మేము చర్చి మానలేదన్న వాళ్ళు చేసి చూపించండి అన్నాను బాగానే చూపించారు ఒక 100 దాటిపోయిన చేతులు మా చర్చిలో అడిగినప్పుడు నేను ఓడిపోయినట్టయింది నాకు తర్వాత నేను 5 సంవత్సరాలు వాళ్ళ చేయలు చూపించమన్నాను చాలా కిందకి దిగిరి మరి కొద్దిమందే ఉన్నారు 10 సంవత్సరాలని అడిగాను అందరూ ఒక్కళ్ళు కూడా ఎత్తరేమనుకున్నాను కానీ ఈ 5 ఎత్తారండి చెయ్యి 10 సంవత్సరాల నుండి మందిరకు వస్తున్నావా సాయిలు నువ్వు ఎప్పుడూ మానలేదా జబ్బు చేయలేదా నీకు ఎవరు పుట్టలేదా ఎవరు చచ్చిపోలేదా అని నేను ఆయన అడిగాను అంటే మా పరిచయం రక్షించబడ్డవారు కనుక చాలా చనువుగా ఉంటాం మేము మోర్ ఆర్ లెస్ 1 ఫ్యామిలీ లాగా మీకు అతి ప్రియుడైన పిఎస్ స్వామి గారు మా అసెంబ్లీని బాగా ఎరిగిన వాడు ఆయన తరచుగా చూస్తుంటాడు అయితే అడిగితే ఆయన అన్నాడు 14 ఇయర్స్ నుంచి ఎప్పుడూ మానలేదన్నా నేను అన్నాడు 14 ఇయర్స్ నుంచి మా 5గురిలో మేమెవరమో మానలేదు ఎంత మంచి సాక్ష్యం నీకు కాస్త ఏదో చురక తగిలినట్టు అనిపిస్తుంది కదా ఏంటి నా బతుకు ఎలాగుంది ఆయన బతుకు ఎలాగుంది అనిపిస్తుందా
అనిపిస్తుంది మీకు తప్పకుండా. ఈ చురక అవసరమే. కనుక మనము సహవాసముగా కూడుట అనే మాటను దేవుని మందిరానికి మనకున్న సంబంధం అది ఎలా ఉండాలో చెప్పడానికి కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. 92వ కీర్తన 12, 13, 14, 15వ వచనం వరకు కూడా ఒక నాలుగు మాటలు మీకు చూపిస్తాను. 92వ కీర్తన 12 నుంచి 15. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. అది అండర్లైన్ చేసుకోండి, ఎదుగుదురు అనే మాట. 13వ వచనంలో వర్ధిల్లుదురు అనే మాట అండర్లైన్ చేసుకోండి. తర్వాత 14వ వచనంలో లేక 15వ వచనంలో వారు చిగురు పెట్టుచుందురు. అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు ముసలితనమందు దీని పని అయిపోయింది, చాలా కాలమైంది, ఇదిగా చావుకు సిద్ధంగా ఉంది అనే స్థితిలో కూడా ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి. ఈ వండర్లైన్ చేసుకోండి, చిగురు పెట్టుచుందురు సారము కలిగి ఉందరు, పచ్చగా ఉందరు అనే మాటలు అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే 13వ వచనం యెహోవా మందిరములో నాటబడిన వారై. యెహోవా మందిరములో నాటబడుట అచలనంగా స్థానభ్రంశాలు జరగకుండా యెహోవా మందిరములో నాటబడుట స్థిరముగా ఉండుట. అలాంటి అనుభవము మన ఆధ్యాత్మిక జీవితంలో మనము కలిగి లేకపోతే మనము చంచలత్వాన్ని కలిగిన క్రైస్తవులుగా ఉంటాము. ఒకసారి ఇక్కడ, ఒక్కోసారి మరో చోట. ఒక మొక్కను తీసి 4 చోట్ల మారిస్తే అది ఎదగడం కష్టమే, తర్వాత అది ఫలించడం కూడా కష్టమే. మరొక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం మొదటి కీర్తనలో 2 మాటలు దేవుని మందిరాన్ని సూచించే మాటలున్నాయి. మొదటి కీర్తనలో 2 మాటలున్నాయి చూడండి. మొదటి మాట 5వ వచనములో నీతిమంతుల సభ, అది ద చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. నీతిమంతుల సభ. సార్ ఒకవేళ ఈ వీడియోగ్రాఫర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ఒకసారి ఇటు చూడండి, ఇది తీసేయచ్చే లైటు, ఈ లైట్ తీసేయచ్చా? ఆ 2 చాలండి, వేడి నొసటని మార్చేస్తుంది అది. ఎవరో ఎక్కడో ఉన్న వాళ్ళు మంచాలమే పడుకుని చూడడానికి మీరు నన్ను చంపితే ఎలాగ, ఇక్కడ న్యాయం కాదది. ట్రై చేయండి అది తీసేయడానికి. అది తీసేస్తే 3 పోతాయి అని అంటే 3 పోనీయండి, పర్లేదు, కానీ మొత్తానికి ఇది పోవాలి. వినండి జాగ్రత్తగా. ఇక్కడ నీతిమంతుల సభ అంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, రిఫర్ చేయండి, చూడండి దాన్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో తీయండి, తీసి చూడండి. తీయగలిగిన వారు తీయండి. 5వ అధ్యాయంలో 21వ వచనం కొరింథీ 2వ పత్రిక 5:21. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు మనము ఆయన యందు అనగా ప్రభువైన యేసుక్రీస్తు నందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ దృశ్యం కనబడుతుంది. ఇక్కడ ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు అంటే మన పాపములన్నీ తన మీద వేసుకుని ఆయన పాపిగా కనబడలేదు, పాపముగా కనిపించాడు. ఆయన పాపి కాదు, దేవుడు ఆయన పాపిగా ఎంచలేదు, మన పాపములు ఆయన మీద వేసినప్పుడు ఆయన పాపముగా
చేయబడ్డాడు. దేని గురించి అంటే మనము ఆ సిలువ మీద ఉన్న క్రీస్తు యేసు ద్వారా ఆయన యందు దేవుని నీతి అగునట్లు మన నీతి మానవ నీతి సామాజిక నీతి శాస్త్రీయమైన నీతి కాదు అవన్నీ చాలా మందికి ఉంటాయి కానీ దేవుని నీతి అగునట్లు కనుక నీతిమంతుల సభ అంటే దేవుని నీతిని కలిగి జీవించే వారి యొక్క సభే దేవుని సంఘం ఇంకొక మాట సాదృశ్యంగా కనిపిస్తుంది చూడండి మూడో వచనములో మొదటి కీర్తనలో మూడో వచనములో అతడు నీటి కాలువల యోరను నాటబడినదై నీటి కాలువలు కూడా ఒక విశ్వాసికి దేవుని సంఘముగా ఎంచబడుతుంది అనగా ఆ ప్రవాహములు ఆ జీవజల నదులు దేవుని యొక్క వాక్యమే కనుక మనము నీటి కాలువల యోరన నాటబడాలి 92వ కీర్తన 13వ వచనం ఉన్నట్లు యెహోవా మందిరములో నాటబడుట ఆయన ఆవరణములో వర్ధిల్లుట విశ్వాసులు ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి ఆర్థికంగా అనేది సెకండరీ అది రెండవ విషయం అందరూ ఆర్థికంగా వర్ధిల్లలేదు క్రైస్తవులందరూ అలాగా అందరూ వర్ధిల్లతారని ఎక్కడ దేవుడు మాట ఇవ్వలేదు గాయకు రాస్తూ యోహాను చిన్న ఆసియా ప్రాంతాల్లో సేవ చేసినప్పుడు నెలకొల్పబడినటువంటి సంఘాల్లో సంఘాలకు ఉత్తరాలు రాశాడు అందులో మూడో ఉత్తరంలో ఇక యోహాను మొదటి పత్రిక యోహాను రెండవ పత్రిక మూడవ పత్రికలో ఆయన గాయకు ఉత్తరం రాస్తుంటాడు ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని నేను నీ నిమిత్తము ప్రార్థన చేయుచున్నాను నీవు ఆత్మ సంబంధముగా వర్ధిల్లే కొలది అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుతావు ఉదయకాలం నోబుల్ గారు నేను ఏదో అలా మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఒక సహోదరు ఉన్నారు తనంది సమృద్ధి అనే మాట వచ్చింది నేను అన్నాను సమృద్ధి అనేది సంతృప్తి లేని వాళ్ళకి ఎప్పటికీ సమృద్ధి ఉండదు సంతృప్తే మన సమృద్ధి క్రైస్తవ జీవితంలో సమృద్ధికి సంతృప్తి మూలంగా ఉండాలి ఈ మాట పౌలు వాడాడు నేను ఉన్నప్పుడు సంతృప్తిగా ఉన్నాను లేనప్పుడు సంతృప్తిగా ఉన్నాను నేను ఉన్నప్పుడు సమృద్ధి అని లేనప్పుడు నేను లోటుపాట్లలో ఉన్నానని ఎప్పుడు కూడా నేను ఆ అనుభవం నాకు లేదు నేను ఎప్పుడూ సమృద్ధిలోనే ఉన్నాను దానికి కారణం నేను సంతృప్తి పడుతున్నాను కనుక సంతృప్తికరమైనటువంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఏది ఉంటే అదే చాలు అనే మనసు ఆధ్యాత్మిక వర్ధిల్లుచున్న వారికి ఉంటుంది కనుక వారు లోటుపాట్లను చూడరు ఏదో లేదని చింతించరు ఉన్నదాని యందు అతిశయించరు లేని దాని గురించి ఆందోళన చెందరు లేక ఆశించరు అది క్రైస్తవ జీవితం కనుక ఇక్కడ నీటి కాలువల యొరన నాటబడుట అనేవారు ఆయన ఆవరణములో వర్ధిల్లేవారుగా ఉంటారు ఈ కీర్తనలో రెండు మాటలు ఉంటాయి ఎప్పటికీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి చాలామంది క్రైస్తవులు కీర్తన కంటతా వచ్చేస్తుంటుంది అందులో రెండు మాటలు జ్ఞాపకం పెట్టుకోండి ఒకటి చెట్టు రెండవది పొట్టు రెండు మాటలు ఉంటాయి ఇక్కడ ఈ మందిరాల్లో ఈ నీతిమంతుల సభలో అలాగే ఈ నీటి కాలువల యోరన నాటబడిన లేక సంఘానికి సాదృశ్యమైనటువంటి ఈ సహవాస సంబంధమైనటువంటి మనలో కొందరు చెట్టు వలె ఉన్నారు కొందరు పొట్టు వలె ఉన్నారు చెట్టు ఎదుగుతుంది పొట్టు ఎగిరిపోతుంది చెట్టు ఎదిగితే ఫలిస్తుంది పొట్టు ఎగిరి నశించిపోతుంది కనుక సంఘములో కొందరు చెట్టు వలె ఉన్నారు కొందరు పొట్టు వలె ఉన్నారు నీవెలా ఉన్నావు నీకే తెలుసు మన సాక్షిని నీ ముందుకు తెచ్చుకొని మన సాక్షిలో నుండి వచ్చేటువంటి స్వరాన్ని
వినాలి. మనసాక్షి అనేది ఒక భక్తుడు అన్నాడు, కాన్సెన్స్ ఇస్ ద వాయిస్ ఆఫ్ గాడ్ విచ్ స్పీక్స్ విత్ ద వేస్ ఆఫ్ మ్యాన్ అన్నాడు. మన మనసాక్షి దేవుని స్వరమై మన గురించి మాట్లాడుతుంది, మన నడిచే మార్గాల గురించి, జీవించే జీవన విధానాల గురించి మాట్లాడుతుంది. అందువలన మన మనసాక్షి ఇచ్చే సాక్ష్యమే నిజ సాక్ష్యం. అదే మనం, మనం కనబడుతున్నట్టు కాదు, మనం అంటున్నట్టు కాదు, ఇతరులు మనల్ని ఏ విధంగా అనుకోవాలని అనుకుని మనం తయారవుతున్నామో అది కూడా కాదు. మన మనసాక్షి మన గురించి ఏం చెబుతుందో అదే మన నిజ జీవితం. కనుక ఇక్కడ చెట్టు ఎదుగుతుంది, పొట్టు ఎగిరిపోతుంది. మరి నేను ఒక క్రిస్మస్కి ఒక మీటింగ్కి వెళ్ళిన 25 డిసెంబర్లో హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద జన హాల్స్ ఉన్నాయి, చర్చికి బాల్కనీస్ ఉన్నాయి, కింద మళ్ళ స్క్రీన్ పెట్టారు. అంటే కనీసం చర్చిలో 1,000-1,200 మంది పడతారు, ఆ బాల్కనీ మీద పడతారు, అది ఇది కలిపి కావచ్చు. కింద చాలా పెద్ద హాలు, అక్కడ పెద్ద స్క్రీన్ పెట్టారు. మొత్తం వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి పంచినట్టున్నారు కేక్స్, వాళ్ళు అంటున్నారు 2,000 కంటే పైన వచ్చారు అని అన్నారు. ఆ ముందు రోజు ఆదివారం 24th సండే, 25th మండే ఈ సంవత్సరం కదా. అయితే నేను వాళ్ళు ప్రశ్న వేశాను, ఈరోజు ఇంతమంది వచ్చారు కదా, మీలో ఎంతమందిని గురించి దేవుడు ఆనందిస్తున్నాడు అనే దానికి నేను ఒక స్కేల్ ఇస్తాను మీకు, లేక ఒక తూకపు రాయి ఇస్తాను, మీ జీవితాన్ని తూకం వేసుకోండి అని. ఆదివారం నువ్వు నిన్న వచ్చుంటే ఈరోజు నీ యందు ప్రభు ఆనందిస్తాడు, కానీ నిన్న నువ్వు రాకుండా ఈరోజే వస్తే నీ యందు దేవుడు ఆనందించడం లేదని అనుకుంటూ వెళ్ళిపో, లేక పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకో. సెక్రటరీ గారు మీటింగ్ అయిన తర్వాత నాతో అంటున్నారు, ఎక్కడండి మందిరం లోపల ఒక పక్క కూడా నిండలేదు ఆదివారం నిన్న. కనుక చాలామంది ఆ విధమైన వారు ఉన్నారు. ఒకవేళ ఇది దేశమంతా పోకపోతే ఈ వీడియో ఓ మాట చెప్పాలి, కామెంట్ చేయాలి నేను. ఆ చర్చి పేరు లిటిల్ ల్యామ్. పడ్డానా బాబు నేను అందులో? పడకుండా చూడు, గొడవలు వస్తున్నాయి కొన్నిసార్లు. కానీ అందరు ఎలాగున్నారంటే, ఏంటని చెప్పానా చర్చి పేరు, మీరు చెప్పండి, మీరు పడలే ఏంటి, కానీ అందరూ పులుల్లా కనపడ్డారు నాకు. నన్ను తీసుకెళ్ళక మా సంఘస్తులు ఒక ఆయన కారులో తీసుకెళ్ళాడు నన్ను. ఆయన విషయం అంటున్నాడు, అంకుల్ గొరిపిల్లని వీళ్ళందరూ కలిసి ఎప్పుడో చంపేసి ఉంటారు, పీకు తినేసి ఉంటారని. కనుక దేవుని సంఘములో పొట్టువలే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎగిరెగిరెగిరి వచ్చి ఇక్కడ వాలారు, ఇప్పుడు మళ్ళీ ఎగిరెగిరి ఎక్కడ పోతారో తెలియదు. దేవుని సేవకుడు నిలబడి, వీరు సంఘంలో క్రమంగా వచ్చేవారండి, ఇప్పుడే బాగుందండి, ఎవరు బాధపడకండి, ఇదే బాగుంది, మళ్ళా వెలిగినయ్యా వెలిగించకండి, కూర్చోండి బాబు, నాకు ఫోటోలు అక్కర్లేదు, వాళ్ళు విన్నయ్యండి, కాస్త వాక్యం విన్నయ్యండి. దేవుని సేవకుడు లేచి, వీరు క్రమంగా వచ్చేవారండి ఈ కుటుంబము, ఈ సిస్టర్ గారు క్రమంగా ఎప్పుడు మానరండి, ప్రార్థన కూడిక మానరు, నియామక కూడికలు మానరు, ఆదివారం మొదటే వస్తారు ఈ ఫ్యామిలీ ఈ సిస్టరు అనే మాట. పట్టేశారా నన్ను, బిగించేశారా మీ ఫోన్లో అని ఒక సేవకుడిని గురించి సాక్ష్యం ఇస్తే దేవుడు కూడా నీ యందు ఆనందించగలుగుతాడు. కానీ అలాంటి సాక్ష్యం పొందిన చెట్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, పొందని పొట్టు ఎంతమంది ఉంది ఇక్కడ? మగ్ధలేని అనబడిన మరియా తాను చెట్టు వలె నాటబడింది, మందిరములో నాటబడింది, అందుకే ఆమె ఎదిగింది, వర్ధిల్లింది, ఆమె చిగురు పట్టింది, సారము కలిగి ఉంది, పచ్చగా ఉంది బైబిల్ గ్రంథంలో. ఆమెతో యోహన్న సుజన్న అని ఇద్దరున్నారు, వాళ్ళు మళ్ళీ ఎక్కడ మనకు కనబడలేదు. యోహన్న ఒకసారి
లూకా సువార్త 24వ అధ్యాయంలో కనబడినా ఏదో గుంపులో ఉన్నట్టుగా ఒక్కసారి కనబడింది. సూజన్ ఏమైందో తెలియదు. కానీ ఆమె ప్రతి సువార్త మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలో ఆమె మనకు కనబడుతూనే ఉంది. ఇంకొక మాట చెప్తాను, ఇక్కడ వినండి. నేను ముగింపులోకి వెళ్ళాలి తొందరగా, నాకు చాలా టైం ఇచ్చారు కానీ అంత టైం నాకు అక్కర్లేదని నేను అనుకున్నాను, అందుకే ముగింపులోకి వెళ్తాను. ఆమె ఎంత ఎదిగిందంటే బైబిల్ గ్రంథంలో ఆమెను మించి అసలు బైబిల్ చరిత్రలో కానీ సంఘ చరిత్రలో కానీ ఆమెను మించి ఎదిగిన వాళ్ళు ఇంకెవరో లేరని తెత్తి ఎదిగిందండి ఆమె. షీ వాజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించండి. ఆమె ఫస్ట్ వచ్చింది, ఆమె కంటే ఇంకెవరు ఫస్ట్ వచ్చే అవకాశం లేకుండా ఫస్ట్ వచ్చింది ఆమె. అంటే నోబడీ కెన్ బ్రేక్ హెర్ రికార్డ్ అన్నట్టు. ఆమెను ఓవర్టేక్ చేసి, నేను ఐఎమ్ సంథింగ్ మోర్ దాన్ మగ్ధలేనే మేరీ మరియా అని చెప్పడానికి వీలు లేకుండా ఫస్ట్ వచ్చింది. చూడండి యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో ఎవరో ఎలక్ట్రికల్ పర్సన్ కనికరం చూపాలన్నా ఎడల లైట్లు ఆరిపేసి 20వ అధ్యాయంలో యోహాను సువార్త 20వ అధ్యాయంలో మూడు ఏరియాస్ మీకు చూపిస్తాను. బాబు మాట్లాడకయ్యా, ఎవరో ఈయన క్రైస్తవులాగా ఉన్నాడు, ఈయన బైబిల్ అది ఉంది ఉందా బయ క్రైస్తవుడివేనా, మరి వాక్యమేను నీకు వాక్యమే. మూడు ఏరియాస్లో ఆమెను చూస్తాం. మొదటి వచనం చూడండి, 20వ అధ్యాయంలో ఆదివారమున ఇంకా నువ్వు చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందలక్కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండే రాయి తీయబడినట చూచెను. మొట్టమొదటిగా సమాధి యొద్దకు ఎవరొచ్చారు? మగ్ధలేని అనబడిన మరియా. మళ్ళీ ప్రశ్న వేస్తాను చెప్పండి, ఈ రికార్డుని ఎవరైనా బ్రేక్ చేయగలరా? ఈసారి నేను ఫస్ట్ వెళ్తాను సమాధానికి అనే అవకాశాలు ఉన్నాయి ఇంకెవరికైనా? ఎందుకంటే యేసు ప్రభు మళ్ళీ చచ్చిపోయేది లేదు, సమాధి జయపడేది లేదు, లేచేది కూడా లేదు. చూసారా సహవాసములో ఎంతవరకు ఎదిగిందంటే శిష్యుల కంటే మించి ఎదిగింది ఆమె. శిష్యులకి ఆమె రాయి పొర్లించి ఉంటా ఆమె పోయి పేతురు యోహానులకు చెప్పింది కదా. కనుక మొట్టమొదట సమాధి దగ్గరికి వెళ్ళింది. ఇది దేనికి సూచనగా ఉందంటే ప్రభువును ఆమె ఎంతగా ప్రేమిస్తుందో దానికి సూచనగా ఈ మాట ఉంది. ప్రభువును ఆమె నమ్మిన తర్వాత ప్రభువుతో లేని కాలము 3 దినాలని చెప్పుకోవచ్చు. ఆ 3 దినాలు ఆమె భోజనం చేసిందో లేదో, లేక నిద్రపోయిందో లేదో, ఆమె ఒకవేళ స్నానం చేసి బట్టలు మార్చుకుని ఎప్పట్లాగా ఆమె లేదేమో, ఒక ఆవేదనలో ఉంది, నా ప్రభువు లేడు, ప్రభువు లేడు అనే చింతన బాధ. ఇక్కడ భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త, అలాంటి ఆ రిలేషన్లో వారు ఏ విధంగా అయితే చింతిస్తారో, కుమారుడిని పోగొట్టుకుంటే, తండ్రిని పోగొట్టుకుంటే ఎలా మనం చింతిస్తామో, అలాంటి ఒక ప్రేమతో కూడిన చింత 3 దినాలు ఆమెను వేధిస్తూనే ఉందని చెప్పుకోవచ్చు. ఎలా చెప్పుకోవచ్చు అంటే ఆమె ఇంకను చీకటిగా ఉండగా, మిగిలిన మనం లూకా సువార్తలో కానీ మార్కులో కానీ మత్తయిలో కానీ చదివితే ఈ మాట అక్కడ రాయబడలేదు. ఆదివారమున తెల్లవారినప్పుడు, సూర్యోదయమైనప్పుడు అనే మాటలు ఉంటాయి. ఇక్కడ ఆదివారమున ఇంకను, జాగ్రత్తగా వినండి మీరు, చీకటి, ఈమె స్త్రీ, ఈమె చీకట్లో సమాధుల్లోకి ఒంటరిగా వెళ్ళుట. ఏమైనా చేయొద్దండి ఇక్కడ, నేను కూడా వెళ్ళగలనని. ఒక స్త్రీగా చీకటిలో సమాధికి ఒంటరిగా వెళ్ళుట, ఆమె ప్రపంచములో ఎవరు
ఇక ఆమెను మించిన వారు లేరు అనేటట్లుగా మొట్టమొదటిగా సమాధి యొద్దకు ఆమె వెళ్ళింది. రెండవ మాట మనం చూస్తే 20వ అధ్యాయములోనే 16వ వచనములో ఆమె మొట్టమొదటిగా ప్రభువును చూచింది. ప్రభు లేచిన తరువాత ఎవరు చూశారు? మొదటిగా మగ్దలేనే అనబడిన మరియ చూసింది. ఈ మాట మనం మార్కు సువార్తలో 16వ అధ్యాయములో 9వ వచనంలో కూడా చూస్తాం. ఆదివారమున తెల్లవారినప్పుడు తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే అనబడిన మరియకు మొదట కనబడెను. మొదట కనబడుందమ్మ అక్కడ. మొదట అనే మాట చూడండి, మొదట కనబడెను. ఇంకెవరైనా రికార్డు బ్రేక్ చేయగలరా? ఎంత ఎదిగిందండి ఆమె. మూడవ మాట చూస్తే అంటే ఆయన చూడకముందు ఆమెకు తెల్లని వస్త్రాలు వేసుకుని దగదగా మెరిసిపోతున్న దేవదూతలు కనపడ్డారు. కానీ వారిని చూసి ముఖం తిప్పుకుని ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళు వచ్చి అంటారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావంటే నేను నా ప్రభువుని వెతుకుతున్నాను అని చెప్పింది. దేవదూతలు చూసి ఆగిపోయి ఆహా నేను దేవదూతలు చూశాను అని సంబరపడలేదు. ప్రభు స్థానములో వారు దేవదూతలైనా ఆమెకు లెక్కలేదు, ప్రభువుని వెతికిందామె అనేది చూస్తాం. అందుకే ఆయన మొదటిగా మరి ఆమె కనిపించినట్టుగా చూస్తాం. ఈ శిష్యులు వెళ్ళిపోయారు. ఆ 20వ అధ్యాయంలో 10వ వచనములో శిష్యులు వారింటికి వారు వెళ్ళిపోయారు. 11వ వచనములో ఆమె ఒంటరిగా సమాధి యొద్ద నిలిచి ఏడ్చుచుండెను అనే మాట మనం చూస్తాం. కనుక ఆమె ప్రభువునే వెతుకుతుంది. ఆయన దొరికే వరకు నేను ఈ ప్రాంతం నుంచి వెళ్ళను, ఆయన నేను పట్టుకోవాలి, వెతికి పట్టుకోవాలి. కనుక అందులో ఆమె మొదటిగా ప్రభువును చూడగలిగింది. మూడవ మాట చూస్తే 18వ వచనంలో మొట్టమొదటిగా ఆమె ప్రభు యొక్క పునరుద్ధానాల గురించి ప్రకటించింది. యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి మొదటిగా ఆ వర్తమానం తీసుకెళ్ళింది కూడా ఆమెనే. ఇంకెవరైనా బీటౌట్ చేయగలరా? అంత ఎత్తుకు ఎవరైనా ఎదగలరా? సహవాసములో నాటబడి సేవకులతో తన ముందు నమ్మినటువంటి అనుభవశాలైన విశ్వాసులతో తనతో ఉన్నవారితో తన తర్వాత నమ్మిన వారితో అలాగే సంఘములో పరిచర్య చేస్తున్న వారందరితో కూడా ఆమె కలిసి మెలిసి జీవించడం ద్వారా ఎంత ఎదిగింది అంటే ఎవరూ కూడా అంతకు మించి ఎదగలేరు అన్నంత ఆమె ఎదిగింది. ప్రియులారా, ఇక్కడ ఒక మాట గమనించండి. దానికి కారణం ఏంటంటే ఆమె సంఘమును సహవాసమును సహోదరులు సహోదరీలు దేవుని సేవకులు ప్రార్థన ఆరాధన వాక్యమును అంతగా పొందింది. ఆమె అవన్నీ తన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఎరువులైతే ఆమె ఎరువులను తాను సమకూర్చుకొని ఆమె ఏపుగా పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. 20, 30, 40 సంవత్సరాలు, ఇది 40వ వార్షికోత్సవం అని విన్నాను నేను. ఇన్ని సంవత్సరాల నుండి దేవుని మందిరంలో మొదటి నుంచి నేను ఉన్నానన్నవాడు కొందరు ఉండొచ్చు. మీరెంత ఎదిగారు అనేది ప్రశ్న. ఈ ఎరువులను వాడుకొని ఎదిగిన చెట్టుగా నీ ఆధ్యాత్మిక జీవితం ఉందా? లేకపోతే నువ్వు పొట్టు కుప్పలో ఉంటావు, గాలి వేస్తే ఆ కుప్ప ఎగిరిపోతూ ఉంది. వీ డోంట్ నో వేర్ ఇట్ విల్ బి ఎండ్ అప్, ఎక్కడ అది పడిపోతుందో తెలియదు. అది ఒక వృధా జీవితాన్ని జీవించినట్లు. కనుక ప్రియులారా గమనించండి, చాలా కాలముగా దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వారు, విస్తారమైన దేవుని వాక్యం వింటున్నటువంటి వారు, అనేక మంది దైవజనులు, ఆరితేరినటువంటి ఉపదేశకులు ఎందరో మన మధ్యకు వచ్చినప్పటికి కూడా మనం అక్కడే పడి ఉన్నట్లుగా ఉండడం, అసలు నీలో జీవమే లేదేమో, నీలో ప్రారంభమే జరగలేదేమో, అసలు నీవు ఇంతకాలము నుండి దేవుని వాక్యమును గ్రహించి దాన్ని అనుసరించి మార్చబడడం లేదేమో,
రావడం పోవడం ఒక మతాశక్తి కావచ్చు, రావడం పోవడం అనేది ఒక భక్తి భావం కూడా కావచ్చు, లేక రావడం పోవడం దేవుని ఆశీర్వాదములు దొరుకుతాయని కావచ్చు. కానీ ఈ రోజు దొరికిన వాక్యము ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితం అనే చెట్టుకు కొంత ఎరువు పడి ఎదిగినటువంటి సాక్ష్యం నీ దగ్గర ఏమైనా ఉందా? అలాగే లేకపోతే నువ్వు వచ్చి వెళ్ళి చివరికి రాత్రి మనం చూసినట్లుగా తండ్రివైన అబ్రహామా అంటే ఆయన కూడా కుమారుడా అంటాడు, కానీ తండ్రి ఒక చోట ఉంటాడు, నీ ఒక చోట ఉంటావేమో. అలాంటి దుస్థితిలోని మనం వెళ్ళకూడదనే ఈ కూడికల యొక్క ఉద్దేశం. మంచి దైవజనులు ఏర్పాటు చేయబడ్డారు, వారిచ్చే వాక్యాలు మనం సంవత్సరమంతా మేత పెట్టినట్లుగా వాటిని మనం అంగీకరించి అనుసరించాలి. దేవుని వాక్యములో కొందరు మీకు చూపిస్తాను, టూకీగా చూపిస్తాను నేను, వారిని మీరు రాసుకోండి లేక జ్ఞాపకం ఉంటారు మీకు. వీళ్ళందరూ చాలా అల్పులైన వారిని మీకు చూపిస్తాను నేను, చాలా అల్పులు కానీ ఎంత ఘనులయ్యారో మనం చూడవచ్చు. మనలో చాలామంది ఘనులుగా ఉన్నారు కానీ ఎంత అల్పమైన ఆధ్యాత్మిక జీవితంలో మిగిలిపోయారో ఎవరికి వారి ఆలోచన చేయొచ్చు. హెబేలు ఆదికాండములు వినండి, మీరు అందరూ టకటక చెప్పేస్తాను అనుకుంటా నేను, మీరు వినండి. ఆదికాండములో 4వ అధ్యాయంలో హెబేలు కనబడతాడు, ఎందుకంటే ఆ 4వ అధ్యాయంలోనే పుట్టాడు, 4వ అధ్యాయంలోనే చచ్చిపోయాడు ఆయన. కానీ హెబేలు లేకుండా ఈ బైబిలు గ్రంథం ముందుకు వెళ్ళలేదు. హెబేలు గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఆ విశ్వాస విజయ వీరుల గురించి రాస్తూ మొదటి వీరుడుగా రాశారు. ఒకే అధ్యాయంలో పుట్టాడు, ఆ అధ్యాయంలోనే చచ్చిపోయాడు. కానీ ఈ గ్రంథంలోకి తన పేరు వచ్చింది, మరువురాని వాడుగా వచ్చింది. ఏదో ఉంటాళ్ళే ఆ అధ్యాయంలో పుట్టాడు చచ్చిపోయాడని మరి బైబిలు గ్రంథం మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. అలాగున బైబిలు గ్రంథమంతా ఆయన జ్ఞాపకం చేయబడుతూనే ఉన్నాడు. మన జీవితం చాలా కాలమైంది సంఘంలో చేర్చబడి, ఏమి జరిగింది? ఏమైనా నీ జీవితం ఒక జ్ఞాపకార్థమైందిగా ఉందా? మనం మరణించిన తరువాత మనల్ని మళ్ళా సంవత్సరానికి జ్ఞాపకార్థ కూడిక, సంవత్సరేకము, ఆ పిండాకోడిని పెడతారు పాత జీవితాల్లో. అలాంటిది మనం కూడా పేరు మార్చి పిండాకోళ్ళు పెట్టుకుంటున్నాం. మనం పేరు మారుస్తున్నామంతే, వాళ్ళు దినాలు అన్నారు, మనం జ్ఞాపకార్థ కూడిక అన్నాం, కానీ మనం లెక్కబెట్టే దినాలే, లెక్కబెట్టే దినాలే, కానీ పేరు మారుస్తూ ఉన్నామంతే. మన జీవితం అలా పొట్టు వలె కొట్టుకుపోతుంది, అది గాలికి కొట్టుకుపోయేది, అలలకు లేచిపోయేది, అది స్థిరముగా నాటబడినట్లుగా ఉన్న జీవితం కాదు. ఆ ఆచారములను, ఆ దినములను, ఉత్సవకాలములను, ఆ సంవత్సరములను మనం లెక్కిస్తుండగా గలతీలకు రాస్తున్నాడు పౌలు, నేను మీ మధ్యలో ఉండి ఇవన్నీ తప్పు అని నేను చెప్పినటువంటి ఆ మాటలన్నీ నిరర్థకమైపోయినవి కదా, కనుక నా పరిచర్య నీరు కారిపోయింది అని నేను బాధపడుతున్నాను, మీరేమైపోతారని భయపడుతున్నాను అంటాడు. కొరింది 2వ పత్రంలో 11వ అధ్యాయంలో చెబుతాడు ఇలాగా ప్రారంభ వచనాల్లో, మిమ్మలను నేను ఒకే పురుషుని కనుక క్రీస్తు యేసునకు కన్యకనుగా ప్రదానము చేశాను, కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు మిమ్మల్ని కూడా మోసగిస్తుండగా, మీకు ఆ ప్రారంభములో ఉన్నటువంటి క్రీస్తు ఎడల పవిత్రతయు, అలాగే మీ యొక్క సిన్సియారిటీ, మీ పరిశుద్ధత, అలాగే మీ యొక్క యథార్థత కోల్పోతున్నారు మీరు. గనుక నేను భయపడుతున్నాను, ప్రదానము నేను చేసిన మా నిజమే, కానీ నీకు పెళ్ళవుద్దా వదా, అది నా భయం అని చెబుతున్నాడు. గనుక ప్రియులారా,
హెబెలు జీవితం జ్ఞాపకం చేయబడదు. ఒక్క అధ్యాయంలోనే ఉన్నాడు. హనోకు నాలుగు వచనాల్లో ఉన్నాడండి. ఐదవ అధ్యాయంలో ఒక నాలుగు వచనాల్లో కనబడతాడు, 21, 22, 23, 24 వచనాల్లో. కానీ ఆయన జ్ఞాపకం చేయబడ్డాడు, ఆయన విడిచిపెట్టబడలేదు. యూదా పత్రంలోకి వెళితే ఆ ఒకే అధ్యాయం పత్రికలో 14, 15 వచనాల్లో ఆయన గురించి మూడు మాటలు రాయబడి ఉంటాయి. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రొఫెసీ అంటాడు, ఆయన ప్రవచనమెత్తి చెప్పేవాడు. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ విషన్, ఒక దర్శనం కలిగి జీవించినవాడు. అండ్ ఆల్సో హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ మెసేజ్, ఆయన దగ్గర ఒక సందేశం ఉంది అని యూదా జ్ఞాపకం చేస్తాడు. ఎక్కడో నాలుగు వచనాల్లో ఆదికాండలో ఉన్నవాడిని. షమ్గర్ అని ఆయన ఒక ఆయన న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయంలో 30వ వచనంలో షమ్గర్ ఒకే ఒక వచనంలో ఉంటాడు. బైబిల్ గ్రంథంలో తెలుగు బైబిల్లో 31,102 వచనాలు ఉంటాయండి. అందులో ఒక్క వచనంలో ఉన్నాడండి ఆయన, అంతే. మళ్ళెక్కడ మనకు కనిపించడం, కానీ ఆయన కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఏదో ఒక ఔన్నత్యం ఉంది ఆయనలో, ఒక సాహసం ఉంది ఆయనలో, ఒక సమర్పణ ఉంది ఆయనలో. నాగలి దున్నుకుంటూ ఉన్నాడు, ఫిలిస్తీన్ స్త్రీల మీదకి వారు పొంచి ఉన్నారు వారిని చంపడానికి. పౌరుషం వచ్చింది ఆయనకి, ఏంటి నేను నా పొట్ట కొరకు బ్రతుకుతున్నాను, నేను నా స్వజనులను చంపడానికి వాళ్ళు కాచుకుని ఉండగా నేను చూస్తూ నేనెట్లా దాక్కోవాలి అని తన చేతులు ఉన్న మునుకోల కర్ర తీసుకుని. ఒకే ఒక వచనంలో ఉన్నాడు ఆయన, 2-3 వచనాల్లో లేడు. మునుకోల కర్ర తీసుకుని వెళ్ళాడు, 600 మందిని చంపేశాడు. ఎక్కడున్నాడు, అక్కడి నుంచే బయలుదేరాడు. ఏముందో చేతులు అదే పట్టుకెళ్ళాడు. తను ఏమి చేయగలడో అదే చేశాడు. అలాంటి వారిని దేవుడు ఎప్పుడూ మర్చిపోలేడు. ఎబ్బేజు 2 వచనాల్లో ఉన్నాడు. దినవృత్తాంతల మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం నుండి దినవృత్తాంతముల 1వ గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వచనం వరకు మనం లెక్క పెడితే 425 మంది పేర్లు ఉంటాయి అక్కడ. నేను కౌంట్ చేశాను, ఎవరో అన్నారు ఉదాహరణగా, నేను కౌంట్ చేశాను కావాలని. 425 పేర్లు, ఏదో ఒకటి నేను తప్పిపోయినా, 26, 24 ఏమనుకోండి. 425 పేర్లు రాస్తూ ఉన్నప్పుడు, బహుశా ఎజ్రా దాన్ని రాస్తూ ఉన్నప్పుడు దేవుడు చెబుతున్నాడు రాశాడు, చెబుతున్నాడు రాశాడు. 4వ అధ్యాయం 8వ వచనం తర్వాత ఎబ్బేజు అన్నప్పుడు ఆగు, వారి గురించి కొన్ని మాటలు రాయాలి. దేవుని బిడ్డలమైన మనము, మన గురించి దేవుడు ఎరిగిన కొన్ని అందరికీ అవసరమైన విషయాలు లేక వ్రాయదగిన విషయాలు ఏవైనా ఉన్నాయా? మన ఆధ్యాత్మిక ఔన్నత్యము ఇతరులకు ప్రకటించబడేలాగా మనం జీవిస్తున్నామా? సంవత్సరాలు తరబడి దేవుని మందిరంలో పడి ఉంటున్నాం. 425 పేర్లు చక రాసుకుని వెళ్ళిన తర్వాత ఆగు, 2 వచనాలు 9, 10 వచనాల్లో ఎబ్బేజు ఉండవలసి వచ్చింది. ఎబ్బేజు తన ఇంటిలో అందరి చేత తోలనాడబడిన వాడు, తల్లి చేత కూడా వీడు పుట్టినప్పుడే చావలసింది, ఎలాగో బ్రతికాను అన్నట్టుగానే ఎబ్బేజు అని పేరు పెట్టింది వేదనని, దానికి అర్థమని కింద ఫుట్ నోట్లో రాయబడి ఉంటుంది. అలాంటి వాడు దేవుణ్ణి మహింపరిచినటువంటి ప్రార్థన ఒకటి, మనమందరము చేయవలసిన ప్రార్థన ఆయన చేసినందువల్ల దేవుడు ఆయన గురించి వ్రాయించి ఉంచాడు. ఎబ్బేజును మనకు పరిచయం చేయడానికి వ్రాయలేదు, కానీ ఎబ్బేజులగా బ్రతకమని చెప్పడానికి ఆ వచనాలు వ్రాయబడ్డాయి. ఉపధ్యా ఒక అధ్యాయం 21 వచనాలు ఏముంటాయి, వాటిని 66 అధ్యాయాలు కలిగిన యెషయాకు అప్పగిస్తే రాసి పడేస్తున్నాం. 52 అధ్యాయాలు ఉన్నటువంటి యిర్మీయాకు ఇచ్చినా రాసి పడేస్తున్నాం. 48 అధ్యాయాలు ఉన్న హెచ్కేలు, ఇదంతా పెద్ద ప్రవక్తలు కదా వీళ్ళంతా, ఎవరికి ఇంకొక అధ్యాయం ఇస్తే రాసేసిన వాళ్ళు, పెద్ద విశేషం కాదు. కానీ ఉబద్యా దేవునికి అవసరం. ఉబద్యాను కూడా ఆయన తన గ్రంథంలో వ్రాసుకోవలసిన అవసరం ఉంది. ఐగుప్తుకు బానిసగా
చౌకబారు బానిసగా అమ్మివేయబడినటువంటి యోసేఫ్ పేరు మీద 13 అధ్యాయమే ఆదికాండములో బబులోనుకు చెరగొనిపోబడినటువంటి దానియేలు పేరు మీద ఒక గ్రంథం 12 అధ్యాయాలు ఉన్నాయి. ఒక అనాథ స్త్రీ అనేటువంటి ఎస్తేరు పేరు మీద 10 అధ్యాయాలు ఉన్నాయి. శాపగ్రస్తమైన జాతికి చెందిన రూతు పేరు మీద 4 అధ్యాయాలు ఉన్నాయి. ఇలాగ ఎన్నో దైవజనులు చెప్పగలరు, నేను చెప్పగలను, మీకు కూడా తెలుసును. కానీ నీ పేరు మీద ఏమైనా 4 మాటలు ఉంటాయా? నీ ఆధ్యాత్మిక జీవితం విషయంలో చెప్పుకోదగిన మాటలు, రాయదగిన మాటలు, నిన్ను గురించి దైవజనులు ఇతరులకు చెప్పదగిన మాటలు, మాదిరిగల మాటలు, అలాగ జీవిస్తే బాగుండును అని ఇతరులు ఆశించే ఆధ్యాత్మికమైన ఆ ఎదుగుదల, ఆ ఫలము నీ జీవితంలో ఏముంది? ఏముంది? ఓ 100,000 రూపాయలు ఇచ్చావు అనే మాట ఉండొచ్చు, నీకు ఉంది కాబట్టి ఇచ్చావు. దేవుడు లక్షలు లక్షలు ఇచ్చిన వారి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన బైబిల్లో చివరి చివరికి చూడండి, ఎవరైనా డబ్బు ఎక్కువ ఇచ్చిన వాళ్ళని ఎక్కువ విశ్వాసాలని బైబిల్ ఎప్పుడూ చెప్పలేదు. తక్కువ ఇచ్చినటువంటి వారి గురించి మాట్లాడడం జరిగింది కొన్ని సందర్భాల్లో. వారి పేదరికి వారు పేదలైనను వారు దాతృత్వము ఎంతో విస్తారంగా ఉంది అని పౌలు వ్రాసినటువంటి సంఘాలు విశ్వాసులు ఉన్నారు. కానీ డబ్బు చాలా ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎంతో విశ్వాసులని బైబిల్లో ఎక్కడా రాసి ఉండదు. ఇవ్వడం అవసరమే, కానీ అది నీ ఆధ్యాత్మిక జీవితానికి మార్కులు తెచ్చేది మాత్రం కాదు. జ్ఞాపకం చేసుకోవాలి మనం. కనుక సోదరి సోదరుడా, నీ గురించి దైవజనుడు ఏదైనా ఒక మాట వ్రాయాలి అంటే, లేక నీ గురించి ఒక సాక్ష్యం చెప్పాలంటే, మగ్ధలేని అనబడిన మరియ తెచ్చుకున్నటువంటి ఆ మొదటి స్థానం మా సంఘంలో 1 అండి ఆ సిస్టరు, 1 అండి ఆ బ్రదరు, 1 అండి ఆ ఫ్యామిలీ, 1 అండి ఆ యవనస్తుడు, 1 అండి ఆ విధవరాలు, 1 అండి ఆ పేదవాళ్ళు అని చెప్పగలరా? వారు 1 అండి కోటీశ్వరులు, కానీ వాళ్ళ మాదిరి చూస్తే 1 అండి అనే మాదిరి నీకుందా? విజయవాడలో నేను ఒక ఇంట్లో ఉన్నాను, ఓ మీటింగ్కి వెళ్ళి, లిటరల్గా అది పాలరాయితో కట్టిన బంగ్లా, అది పాలరాతిని తెచ్చి కట్టారు దాన్ని. చాలా కోటీశ్వర్లు, వాళ్ళకి నూజివీళ్ళు, ఎన్నో తోటలున్నాయి, పొలాలున్నాయి, పంటలు, చాలా డబ్బు రాబడి వస్తుంది వాళ్ళకి. ఆ సహోదరి ప్రభుని నమ్ముకుంది, భర్త నమ్మలేదు, చనిపోయాడు కూడా ఆయన. తనకిద్దరు కుమారులు, పెద్ద కుమారుడికి వివాహం అయింది, చిన్నవాడికి అవ్వలేదు. వారింట్లో నేను ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ సంఘస్థురాలు కాబట్టి నన్ను అక్కడ పెట్టారు. అయితే నా కొరకు కారు తీశాడు ఆయన, ఒక జీప్ ఉంది, ఒక చిన్న కారు ఉంది. అయితే 2 అంకులు వెళ్దాము అని చెప్పి అన్నాడు. అమ్మగారు కూడా వచ్చేమనిపోయావా, వెళదాము అన్నాను నేను, వెళ్ళిపోవచ్చు కదా అని. ఒకేసారి మమ్మీ ఎప్పుడు వెళ్ళిపోయారు అన్నాను. అదేంటది కారులో రావచ్చు కదా అంటే, మమ్మీ కారులో రారు చర్చికి, ఎందుకంటే చర్చిలో పేదలు ఉంటారు, వాళ్ళంతా నడిచి వస్తారు, కష్టంతో వస్తారు, నేను కారులో వెళ్ళి అక్కడ దిగి రాయల్గా వెళ్ళడం నాకు మనస్కరించదు బాబు అని, కారు మమ్మల్ని కూడా తీసుకురానివ్వదు. మరి మమ్మీ ఎట్లా వెళ్తుందంటే, మమ్మీ వారమంతా ఒక్కొక్కసారి ఒక్కొక్క కొన్ని ఇళ్ళు దర్శిస్తుంది చుట్టుప్రక్కల, అందులో ఎవరో ఒకరిని ఆదివారం తీసుకెళ్ళడానికి సిద్ధపరచుకుంటుంది, ఆమెను తీసుకుని సిటీ బస్ ఎక్కి వెళ్ళిపోద్దంట. కృష్ణలంక అని అక్కడ దిగాలి, పటమట నుంచి కృష్ణలంక వెళ్ళాలి విజయవాడలో. అయితే అది కొన్ని కిలోమీటర్లు, ఇంకొకళ్ళు తీసుకుని వెళుతుంది, అక్కడ దిగి కొంత లోపలికి నడవాలి, నడిచి వెళ్తుంది ఆవిడ. ఆమె కట్టే బట్టలు కానీ, ఆమె వైఖరి కానీ, దేవుని మందిరం వెళ్ళేటప్పుడు అందరికంటే పేదవాళ్ళు ఎలాగుంటారో ఆమె వారిని పోలి ఉండడానికి
సమానంగా వెళ్తాది అని కుమారుడు రాధాకృష్ణ మీరు పబ్లిష్ చేయొచ్చు బాబు ఇది జరిగిన విషయం చెబుతున్నారు నాకేమి తంట లేదు ఆ విషయమై ఆ మాట చెప్పాడు మరి వేరే వాళ్ళు ప్రతి వారం వస్తారా అని అడిగితే మమ్మీ ఎలాగో మొత్తానికి ఎవర్నో ఒకరు సంపాదించుకుంటది అంకుల్ వారిని తీసుకెళ్ళిపోతుంది అయితే మరి వాళ్ళు రానంటే ఏం చేద్దంటే వాళ్ళ పనులు చేస్తా టీం వెళ్ళి వాళ్ళు చేసే పనులు మిగిలిపోతే టైం అయిపోతుంది కదని ఆ పనుల్లో ఏమి కూడా వెళ్ళి సహాయం చేసి ఆమెను మొత్తాన్ని సిద్ధపరిచి బస్సు ఎక్కించుకుంటుందంట కోటేశ్వర్లు పాలరాతి బంగళా వాళ్ళది వాళ్ళ డైనింగ్ టేబులే చెప్తున్నారు వాళ్ళ నాన్నగారు చేయించారంట అప్పట్లో వాళ్ళ డైనింగ్ టేబుల్ 40,000 రూపాయలు ఇది ఇప్పుడు నేను 30 ఇయర్స్ బ్యాక్ విషయం చెప్తున్నాను మీకు 30 సంవత్సరాల క్రితం వాళ్ళ డైనింగ్ టేబుల్ 40,000 అంట అది 3 నెలలు ఆ కట్టెను ఆ చెక్కను నీటిలో నానబెడతారంట తర్వాత కర్వింగ్స్ చేస్తారట దాన్ని అది ఎక్కడి నుంచో తెప్పించారంట అలాంటి కుటుంబంలో అది వాళ్ళ నాన్నగారు ఇంట్రెస్ట్లండి ఆ బంగ్లా కట్టడంలో కూడా ఆ కుటుంబంలో ఆ స్త్రీ యొక్క సాక్ష్యం నీకేమన్నా వంటబడద్దేమో నేను కూడా అలా ఉండాలని కనిపిస్తుందేమో బైబిల్ ఎందరినో చూపించాను బయట చాలా మంది నేను ఎరుగున్నాను అలాంటి వారిని కనుక మన జీవితాలు మార్చుకుందాం మగ్దలేన అనబడిన మరియా రక్షించబడిన తర్వాత 7 దెయ్యాలు పోయినవి అనే అనుభవం తనకు కలిగిన తర్వాత ఆమె సహవాసంలో చేరి నంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఆమె నంబర్ 1 అని మా చర్చిలో నంబర్ 1 ఎవరంటే మగ్దలేన అనబడిన మరి అని అపొస్తలులందరూ సాక్ష్యం చెప్పవలసిందే మాకంటే అడ్వాన్స్గా ఉంటుందండి ఆమె మాకంటే ఎక్కువ భక్తిగా ఉంటుంది ఆమె మాకంటే ఎక్కువగా ప్రభును ప్రేమిస్తుంది మాకంటే ఎక్కువగా ప్రార్థన చేస్తుంది అన్నిటిలో నంబర్ 1 ఉంటుంది అనే సాక్ష్యం పొందిన ఒక జీవితం నీవు కలిగి ఉండడం అవసరం ఈ 40వ వార్షికోత్సవంలో ఒక ప్రమాణపూర్వకమైన తీర్మానం చే ప్రభువా నేను ఎందరో ఒక అందులో నంబర్ 1గా ఉండట్లుగా ఆశిస్తున్నాను నన్ను ఆ మేరకు మీ ఆత్మ సహాయం ద్వారా పెంచుము అని మనం ప్రార్థన చేసుకుందాం తల్లి వంచండి ప్రభు మనతో మాట్లాడిన సంగతి నీవు అంగీకరిస్తే ప్రభు నీ నుండి స్పందన కోరుకుంటున్నాడు అదేమంటే నీవు ఒక ఆశతో లేచి వెళ్ళాలి ఇక్కడి నుంచి ప్రభువా ఒక నికృష్టమైన జీవితం జీవించిన ఒక వికారమైన బ్రతుకు బ్రతికిన మగ్దలేన అనబడిన మరియా తన రక్షణ తరువాత సహవాసంలో చేర్చబడి ఎంత ఎత్తుకు ఎదిగిందో ప్రభువా నేను ఆ ఎత్తుకు వెళ్ళలేను అన్నంత ఎత్తుకు వెళ్ళింది నేను కూడా ఏదొక విషయంలో నా సంఘములో నేను నంబర్ 1గా ఉండాలని నా కుటుంబము నంబర్ 1గా ఉండాలని నేను ఆశిస్తున్నాను అని ప్రార్థించండి నేను మీ కొరకు ప్రార్థిస్తాను అలాంటి ఆశ గలవారు నాకు ఆశ ఉందని అంటే నా ప్రార్థన నీకు ప్రయోజనకరంగా సపోర్టింగ్గా ఉంటుంది లేకపోతే నీ ప్రార్థన పనికిరాదు నా ప్రార్థన పనికిరాదు నీకు నీవు అలాగున ఆశిస్తే నేను నీ కొరకు ప్రార్థిస్తాను ప్రభువా అలా ఆశ కొనిన వారి ఆంతర్యాన్ని నువ్వు చూస్తున్నావు ఈ వాక్యం ఏమీ పట్టిరాని వారిని కూడా నువ్వు వెరిగి ఉన్నావు నీ ఆత్మ ఎల్లప్పుడూ మాతో వాదించదనే మాట ఆ పాత మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ కొత్త బ్రతుకుల్లో ఆ మాట మా మీద మోపబడితే మేము ప్రమాదములోకి వెళతాం మమ్మల్ని కనికరించండి అలాగూ ప్రార్థించేవారిని మొట్టమొదటి స్థానంలోకి ఏదో ఒక విషయములో మొదటి స్థానంలోనికి మీరు పింపార చేయండి వారు చిగురు పట్టుటకు వారు సారము కలిగి ఉండుటకు వారు పచ్చగా ఉండుటకు సహాయం చేయండి క్రీస్తు ప్రభు ద్వారా ప్రార్థించున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ థ్యాంక్ యూ అందరికీ
క్రైస్తవ